లూప్లలో పెట్టి నడిపినరు రవి ప్రకాష్ ఆర్టీవీ ఛానల్ ఎక్సెట్రా ఎక్సెట్రా కొంతమంది ఛానల్ రవి ప్రకాష్ గారు మీకు న్యూస్ కేవలం అండ్ కేవలం ఒక న్యూస్ ఏనా లేకపోతే ఏదైనా మనస్సాక్షి అనేది నీ జీవితంలో బతుకున్నదా ఆర్టీవీ అని చెప్పి పెట్టుకున్నావు మళ్ళా ఆ ఆర్టీవీ మతలబు ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా మీ పేర్ల రవి ఉన్నది ప్రకాశం ఉన్నది కాకపోతే మీ న్యూస్ల నాకు ప్రకాశం కనబడతలేదు ఆ రవిత్వం కూడా నాకు అంత పెద్దగా ఏం కనబడతలేదు పైసల కోసం ఏమనే చేస్తారా అని అంటున్నా ఎంత భావోద్వేగానికి గురైనరంటే తను నేను ముత్యాలమ్మ దర్శనం చేసుకొని ఆత్మాహుతి ఆ శివుడికి నా శరీరాన్ని సమర్పణం చేసుకుంటున్నా అని చెప్పి మాట్లాడితే అది కూడా లూప్లలో పెట్టి లైవ్ చేసుడు జస్ట్ బికాస్ ఆఫ్ టీఆర్పీ నేను మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్ కసుంటి ఛానళ్ళని ఎందుకు చూస్తారో అని అంటాను కాపాడే తత్వం చేసిండ్రా ఎవరన్నా కాపాడే తత్వం చేసింది చిత్రగుప్త్ డంకేపే చోట్ చేసింది చిత్రగుప్త్ ఎస్ మీరు విన్నది కరెక్ట్ ఒక ప్రాణాన్ని కాపాడే తత్వం చిత్రగుప్త్ మన చిత్రగుప్త్ ఆడ అగోరియా సామాన్య మానవుడా సివిలియనా నాయకుడా కార్యకర్తన సమస్య కాదు ఒక ప్రాణం నిండు ప్రాణం ఆడ మతమేంది ఆడ జాతి ఏంది సంబంధం లే మా కాషాయ కార్యకర్తలకు మేము పిలిపించినాం టీఆర్పీలు పెంచుకోనీకే సమయం కాదన్న ఫస్ట్ టైం చిత్రగుప్త్ ఒక కోరిక అడుగుతుందన్న ఒక ప్రాణాన్ని మనం కాపాడదాం అంటే రైట్ గిరీష్ భాయ్ ఆమె కొండగట్టు దగ్గర ఉన్నదా వేములవాడ దగ్గర ఉన్నదా లేకపోతే హైదరాబాద్ తిరిగి వస్తున్నదా కార్యకర్తలు కంటికి నిద్ర లేకుండా పండగ ఆ పనులన్నీ పక్కకు పెట్టి ట్రేస్ చేద్దాం పట్టుకుందాం ఫస్ట్ పోలీసులకు అప్పచెప్దాం ఆమె రెండు ప్రాణం కాపాడదాం ఆమె జజ్బాతీలకు పోతుంది కొంతమంది నోటెడ్ జర్నలిస్టులు వాయిస్ క్లిప్స్ అన్ని బయటకు వచ్చినాయి ఆ వాయిస్ క్లిప్స్ కూడా ఒక పెద్ద టీవీ అని ఉంటుంది మన తెలుగు ఛానళ్ళలో ఆ వాయిస్ క్లిప్లను కూడా వేసి పెట్టుకున్నారు ఆ వాయిస్ క్లిప్లు మా దగ్గర కూడా వచ్చినాయి మేము డిసిషన్ తీసుకున్నాడు కాదు నా టీమే ఇట్లాంటివి మేము వేయం దిస్ ఈస్ ద మెచ్యూరిటీ మానవత్వానుకున్న విలువలు చిత్రగుప్తుల ఇవి ఇప్పుడు నేనేదో డెసిషన్ తీసుకుంటానో లేకపోతే నా మేనేజ్మెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటుందా అని అంటే కాదాడ పని చేసే ప్రతి ఎడిటర్ కాడికే పోస్ట్ చేసే ప్రతి పోరడు కాడికే చిత్రగుప్తుల మన ధర్మానికి కట్టుబడి పనిచేస్తాడు ఈ చిత్రగుప్త్ ఊపిరే ధర్మం ఉత్సాహమే ధర్మం ఆమెను కాపాడే ప్రయత్నంలో మేమున్నాము ఆమె మనస్తాపానికి ఇంకా పెంచే తత్వంలో ఈ ఛానల్ అన్ని ఉన్నాయి ఏ ఆధారాలతో ఆమె ఎక్స్టార్షన్ చేసింది అది చూపెట్టాలి ఇవాళ ఏ ఆధారాలతో ఆమె మహిళలను సప్లై చేసింది అన్నది చూపెట్టాలి ఇవాళ ఏ ఆధారాలతోని మీకు పీరియడ్ అంటే అడిగేటోళ్ళకి పీరియడ్లు రావా మీ అమ్మకు రావా మీ అక్కకు రావా అని అడుగుతున్నా నేను అడిగినోని ఇవాళ డామేజ్ కంట్రోల్ తత్వాలు చేస్తున్నారు గురు గురు గురువులను పెట్టి కొన్ని ఛానళ్ళల్లో ఇక గురువులకు ఎట్లాంటి గురువులు నాకు మంచిగా తెలుసు ఆ ఛానల్లో నేను సుమన్ టీవీ గురించి మాట్లాడుతున్నాను భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు గారికి నేను ఫోన్ చేసిన ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇప్పుడు అన్న వేములవాడ ప్రాంతం సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నారు మళ్ళీ మీరు అటు సైడ్ ఉన్నారో లేదో నాకు నిజంగా తెలియదు దయచేసి మీరు జర అక్కడ పోలీస్ బలగాలని జర అప్రమత్తం చేసి చేస్తానంటే గిరీష్ నాకు నంబర్ పంపు ఇమ్మీడియట్ గా నేను ట్రాక్ చేయిస్తా సెల్ ఫోన్ టవర్ ట్రాక్ చేయిస్తా అబ్సల్యూట్లీ డోంట్ వరీ అని అన్నాడు అండ్ ఆమెని రెండు కాన్వేలతోని అరెస్ట్ చేసి తీసుకొని పోయి ఆమెని భద్రంగా పెట్టి ఇవాళ ఒక నిండు ప్రాణం కాపాడింది మన చిత్రగుప్త్ ఒక నిండు ప్రాణాన్ని తీసేటట్టు చేసి అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఆరోపణలు ఎదుర్కొంటుంది ఈ అడ్డమైన వ్యూస్ కోసం పనిచేసే యూట్యూబర్లు పటాకాలు ఎంత వేలుతాయో నాకు తెలియదు అలా సాయంత్రం మీ ఇంటికాడ కానీ కాలూరి పటాకాలు పక్క సెల్ఫీ విత్ యువర్ పటాకా అని చెప్పి ప్రియాంక చోప్రాన్ ట్యాగ్ చేయండి సెల్ఫీ విత్ యువర్ పటాకా అని చెప్పి ప్రియాంక చోప్రాన్ ట్యాగ్ చేయండి ప్రతి ఒక్క ఎవరైతే ఈ పొల్యూషన్ అని చెప్పారో వాళ్ళని ట్యాగ్ చేయండి సో మీ పటాకాలు ఎంత ఖతర్నాక్ వెళ్తాయో నాకు తెలియదు కానీ ఇలా చిత్రగుప్త్ మాత్రం ఖతర్నాక్ పేలుతుంది ఇది మీకు నేను మాటిస్తున్నా సుత్లీ అటం బాంబు పెద్ద సుత్లీ అటం బాంబు ఎట్లా వెళ్తే దానికంటే ఎట్లా వెళ్తుంది గిరీష్ భాయ్ మళ్ళా అగోరి మాత నువ్వు తీసుకొని వచ్చినావు బరాబర్ చర్చ జరగాల్సిందే నిన్న లూప్లలో పెట్టి నడిపినరు రవి ప్రకాష్ ఆర్టీవీ ఛానల్ ఎక్సెట్రా ఎక్సెట్రా కొంతమంది ఛానళ్ళు రవి ప్రకాష్ గారు మీకు న్యూస్ కేవలం అండ్ కేవలం ఒక న్యూసేనా లేకపోతే ఏదైనా మనస్సాక్షి అనేది నీ జీవితంలో బతుకున్నదా మనస్సాక్షి లేకపోతే మానవత్వం లేకపోతే న్యూస్ అనే దానికి ఏమన్నా అర్థం ఉన్నదా అసలు న్యూస్ అనంటే ప్రజలను చైతన్యవంతులను చేయుడా లేకపోతే ఒక అయోమయం చేసుడా అననేది ఇలా నేను రవి ప్రకాష్ ని అడుగుతున్నా ఆర్టీవీ అని చెప్పి పెట్టుకున్నావు మళ్ళా ఆ ఆర్టీవీ మతలబు ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా మీ పేర్ల రవి ఉన్నది ప్రకాశం ఉన్నది కాకపోతే మీ న్యూస్ల నాకు ప్రకాశం కనబడతలేదు ఆ రవిత్వం కూడా నాకు అంత పెద్దగా ఏం కనబడతలేదు జా పోంచేనా రవి వహా పోంచే హమారా రవి అని మేము అనుకున్నాం మీరు న్యూస్ చెప్తున్నప్పుడు ఎక్కడైతే సూర్యుడు కిరణం కూడా పడదో కాకపోతే మా రవిది ప్రకాశం ఆడికి పోతుంది అని చెప్పి మేము అనుకున్నాం కాకపోతే నీ ప్రకాశం కేవలం అండ్ కేవలం నీ ఛానల్ని ప్రమోట్ చేసుకోనికేనా లేక మనుషుల మధ్యలో మానవత్వం అర్థం చేసుకోనికేనా జర్రా వెనకటికి పోయి చూస్తే మా ఇంటర్మీడియట్ రోజులు గుర్తొచ్చినాయి ఎప్పుడైతే రవి ప్రకాష్ సెన్సేషన్గా ఆ ఛానల్ నడిపిండు ఒక ఛానల్ని
ఎంఎంఎస్ వీడియోలో వైరల్ తోని ఆ ఛానల్ ని పైకి తీసుకొచ్చిండు అన్నది ఒకసారి చరిత్ర గుర్తొచ్చింది మా అందరికి. అంటే మానం, మర్యాద, మానవత్వం ఏం లేదు. కేవలం అండ్ కేవలం ఒక ఎంఎంఎస్ తో ఛానల్ ని ప్రతి ఇంటికి తీసుకుపోయి ప్రతి యువకులను టచ్ చేసిన ఘనత ఆ రోజు ఈ ఛానల్ దా అని చెప్పి నేను అడుగుతున్నా. సో కట్ చేసి సీన్లకు వెళ్ళి ఇప్పుడు అఘోరాలకు వెళ్తే మీరు ఈమెని ఆత్మహత్య నేను ఇప్పుడు ఆత్మాహుతి చేసుకుంటానన్నది ఆ అఘోరీమాత ఆత్మాహుతి చేసుకుంటానన్నది. ఆత్మాహుతి చేసుకుంటానన్నప్పుడు ఆ ఆత్మాహుతి చేసుకోవడానికి కారణాలేంది? నిన్న ప్రతి ఒక్క వీడియో రాత్రి 2 గంటల వరకు చూసినాం. ఆమె ఏ టోల్ గేట్ దగ్గరికి పోయినా దొరికిందిరా బై జర అగ్రబై అని చెప్పి ఒక్కొక్కోడు. అరే మీకు అసలు సిగ్గులు శరాలు మీ పుట్టుక ఏమన్నా ఉన్నాదరా? మనిషి పుట్టుక ఉట్టిర్రా పుట్టినరా అంటున్నా. ఇంకా బూతులు తిట్టమంటే పండగ పూట దగ్గర వస్తలేవు కాబట్టి ఇది ఆపుకుంటున్నా. దొరికిందిరా ఏందిరా ఆ మాటలు? అరే న్యూస్ అంటే ఏదైనా వేరే చేద్దాంరా భయ్, చేద్దాం వ్యూస్ కోసం. ఎందుకు ఎందుకు ఎవరినో మన అమ్మలనో మన అక్కలనో దొరికిందిరా భయ్ అని అంటే ఎట్లా అనిపిస్తుంది అని అంటున్నా. ఆమె ఏం చేసిందిరా మీకు అంతమంట నాకు అర్థం కాదు. ముత్యాలమ్మ దేవాలయానికి వచ్చింది, పూజ చేసుకుంది, పోయింది. ఆమెను ఇంటర్వ్యూ చేసిందే మీరు, ఆమె ఫోన్ ఎత్తేదాకా ఆమెని సతాంచిందే మీరు, మనోవేదనకు గురి చేసిర్రు. మీకు పీరియడ్స్ వస్తాయా, నీకు కోరికలు వస్తాయా? ఈ మాటలు మీ తల్లి మీ అక్క చెల్లెలని మీ అమ్మ ఇక మీ అమ్మలను అడిగితే ఎట్లుంటుందిరా? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇంటర్వ్యూలలో ఈ క్వశ్చన్. మెచ్యూరిటీ లేని యాంకర్లు, ఇమ్మెచ్యూర్డ్ యాంకర్లు, లోకజ్ఞానం లేని యాంకర్లు గిసుంటి ముచ్చట్లు మాట్లాడుకుంటే ఇలా చలామణి అవుతుంటే వీళ్ళని యూట్యూబర్లు అనాలనా లేకపోతే యూట్యూబ్ అనాలనా? ఇవాళ వ్యూస్ వర్సెస్ హ్యుమానిటీ జరుగుతున్న పోరాటంలో ఇవాళ నా నాగరికత ఓడిపోయిందా లేకపోతే ఇక ఏ సంకర జాతుల్లో వచ్చి ఇట్లా చేరినరు అని చెప్పి నేను అడుగుతున్నా. పైసల కోసం ఏమైనా చేస్తారా అని అంటున్నా. పైసల కోసం ఏమైనా చేస్తారా అని అంటున్నా. ఎంత భావోద్వేగానికి గురైనరంటే తను నేను ముత్యాలమ్మ దర్శనం చేసుకొని ఆత్మాహుతి ఆ శివుడికి నా శరీరాన్ని సమర్పణం చేసుకుంటున్నా అని చెప్పి మాట్లాడితే అది కూడా లూప్లలో పెట్టి లైవ్ చేసుడు జస్ట్ బికాస్ ఆఫ్ టీఆర్పీ. నేను మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్ కసుంటి ఛానళ్ళని ఎందుకు చూస్తారో అని అంటాను. కాపాడే తత్వం చేసిండ్రా ఎవరన్నా? కాపాడే తత్వం చేసింది చిత్రగుప్త్, డంకేపే చోట్ చేసింది చిత్రగుప్త్. ఎస్ మీరు విన్నది కరెక్ట్. మేము ఆ న్యూస్ చూసి దాని మీద స్పందించుడు కాదు, మేము దాన్ని లైవ్లో పెట్టాలంటే కూడా పెట్టగలుగుతున్నాం. మేము పెట్టలే, ఎందుకు పెట్టలేదు తెలుసా? ఒక ప్రాణాన్ని కాపాడే తత్వం చిత్రగుప్త, మన చిత్రగుప్త. ఆడ అఘోరియా సామాన్య మానవుడా, సివిలియనా, నాయకుడా, కార్యకర్తన సమస్య కాదు. ఒక ప్రాణం, నిండు ప్రాణం. ఆడ మతం ఏంది, ఆడ జాతి ఏంది సంబంధం లే. బతుకుంటే కదా కొట్లాడుకుంటాం, బతుకుంటే కదా ఆర్గ్యుమెంట్ ఉంటుంది, చచ్చిపోతే ఏముంటుంది? మానవత్వమే మనుగడ కరవైపోతే మానవత్వానికి ఇంకా నువ్వు నేనేం దాని మీద ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం? దుకాణం ఓపెన్ చేసి మాట్లాడతాం రావు, నాకు అర్థం కాదు. మరీ లూప్లలో పెట్టి ఆమె ఆత్మసమర్పణ చేసుకుంటుంది అని నిన్న ఇదే ఛానల్ నుంచి మా కాషాయ కార్యకర్తలకు మేము పిలిపించినాం. అన్నా ఇది మనము టీఆర్పీలు పెంచుకోనీకి సమయం కాదన్న, ఫస్ట్ టైం చిత్రగుప్త ఒక కోరిక అడుగుతుందన్న, ఒక ప్రాణాన్ని మనం కాపాడదామంటే రైట్ గిరీష్ భాయ్, ఆమె కొండగట్టు దగ్గర ఉన్నదా, వేములవాడ దగ్గర ఉన్నదా, లేకపోతే హైదరాబాద్ తిరిగి వస్తున్నదా? కార్యకర్తలు కంటికి రెప్పలే, కంటికి నిద్ర లేకుండా పండగ ఏమంటారు ఆ పనులన్నీ పక్కకు పెట్టి ట్రేస్ చేద్దాం, పట్టుకుందాం, ఫస్ట్ పోలీసులకు అప్పచెప్దాం, ఆమె రెండు ప్రాణం కాపాడదాం, ఆమె జజ్బాతీలకు పోతుంది. కొంతమంది నోటెడ్ జర్నలిస్టులు, నేను ఇప్పుడు పేర్లు తీసుకోదలుచుకోలే, కొన్ని వాయిస్ క్లిప్స్ అన్ని బయటకు వచ్చినాయి. ఆ వాయిస్ క్లిప్స్లు కూడా ఒక పెద్ద టీవీ అని ఉంటుంది మన తెలుగు ఛానళ్ళల్లో, పెద్ద టీవీ అని చెప్పి పెట్టుకుంటారు. ఆ వాయిస్ క్లిప్లను కూడా వేసి పెట్టుకున్నారు. ఆ వాయిస్ క్లిప్లు మా దగ్గర కూడా వచ్చినాయి. నేనేయలే వద్దని మేము డిసిషన్ తీసుకున్నాడు కాదు, నా టీమే ఇట్లాంటివి మేము వేయం. దిస్ ఈజ్ ద మెచ్యూరిటీ. మానవత్వానికున్న విలువలు చిత్రగుప్తుల ఇవి. ఇప్పుడు నేనేదో డెసిషన్ తీసుకుంటానో లేకపోతే నా మేనేజ్మెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటుందా అని అంటే కాదాడ. పనిచేసే ప్రతి ఎడిటర్ కాడికేని, పోస్ట్ చేసే ప్రతి పోరడు కాడికేని చిత్రగుప్తుల మన ధర్మానికి కట్టుబడి పనిచేస్తాడు. ఈ చిత్రగుప్త ఊపిరే ధర్మం, ఉత్సాహమే ధర్మం. ఆమెను కాపాడే ప్రయత్నంలో మేమున్నాము, ఆమె మనస్తాపానికి ఇంకా పెంచే తత్వంలో ఈ ఛానళ్ళు అన్నీ ఉన్నాయి. ఒక్కోడేమో ఆమ్స్ అమ్ముతుంది, డ్రగ్స్ అమ్ముతుంది, అమ్మాయిలు సప్లై చేస్తుంది. నేను వదిలిపెట్టా, ఎవడిని వదిలిపెట్టా, చెప్తున్నా కదా. దేర్ హే పర్ దురుస్తాయింగే, దేర్ హీ సై పర్ దురుస్తాయింగే. అమ్మ తోడు, అమ్మ తోడు, ఎవడిని వదిలిపె. ఒక మనిషి ఇలా నేను లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను అడుగుతున్నా, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను, సార్ మీరు లైవ్లు చూస్తలేరా? రవిప్రకాష్ నడుపుతున్న లూప్ను చూస్తలేరా? ఎవరన్నా అసలు ఇది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్లో సెట్ అవుతుందా? ఒక మనిషి మనస్తాపానికి గురై ఆత్మాహుతి చేసుకుంటానంటే దాన్ని మనం కాపాడతామా లేకపోతే ఏంది? సువోమోటోగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ముందే తీసేసుకునేది ఉండే ఈ కథనాలు ఏమొస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది రాష్ట్రంలో అని. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా?
ముఖ్యమంత్రి ఉంటే తప్పదారి పట్టిస్తున్న ఈ కథలనని ఎవడరాడు అని చెప్పి యాక్షన్ తీసుకోవాలా లేదా ముఖ్యమంత్రి గారు? దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నా సార్ మీకు. దీపం చిన్నగా ఉన్నదనుకో సార్, అది జ్యోతి లెక్క కనిపిస్తుంది. అదే మంట పెద్దగా అయితే అది జ్వాల అంటారు. అదే మంటకు దీపం చిన్న ఉన్నప్పుడు తుస్సుమని ఊపితే, ఉఫ్ఫని ఊపితే ఆ దీపం పోతుంది. బట్ అదే జ్వాలకు గాలి తోడైతే సర్వనాశనం చేస్తుంది. సో ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ హోంశాఖ మాత్యులు ఏదైతే పెట్టుకున్నాడు కదా ఆయన ఆయన జేబులా, ఆయనకు చెప్తున్నా ఈ గాలిని మీరు ఏ రకంగా ఏమంటారు వాడుకుంటారు? చిన్న ఉన్నప్పుడే ఉఫ్ఫని ఊపుతారా? జ్వాల వెరిగేటప్పటికీ అదే గాలి దానికి ఆక్సిజన్ అవుతుంది, ఇంకా లేపుతుంది ఆ జ్వాల, జ్వాలాముఖి అవుతుంది. నువ్వు నా ధర్మాన్ని దగ్గరకు వస్తున్నావు, నా ధర్మాన్ని గెలికేటోళ్ళని నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు. ఈ అడ్డమైన ఎవరైతే ఆమెను ఆత్మాహుతి చేసుకునేదాకా తీసుకోబోయినరు చూడు, ఇట్ విల్ అట్రాక్ట్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద తీసుకోవాలి వీళ్ళందరినీ. ఏ ఆధారాలతో ఆమె ఎక్స్ట్రాక్షన్ చేసింది అది చూపెట్టాలి ఇవాళ. ఏ ఆధారాలతో ఆమె మహిళలను సప్లై చేసింది అనేది చూపెట్టాలి ఇవాళ. ఏ ఆధారాలతోని మీకు పీరియడ్ అంటే అడిగేటోళ్ళకి పీరియడ్లు రావా, మీ అమ్మకు రావా, మీ అక్కకు రావా అని అడుగుతున్నా నేను అడిగినోని. ఇవాళ డ్యామేజ్ కంట్రోల్ తత్వాలు చేస్తున్నారు గురువులను పెట్టి కొన్ని ఛానళ్ళల్లో. ఎందుకు గురువులకు కూడా, ఇక గురువులకు ఎట్లాంటి గురువులు నాకు మంచిగా తెలుసు ఆ ఛానళ్ళ. నేను సుమన్ టీవీ గురించి మాట్లాడుతున్నా. నేను డిబేట్లకు ఎట్లాంటి వాళ్ళు వస్తుండ్రో నేను అందరినీ గమనిస్తూనే ఉన్నా. ఎందుకంటే చిరవూరిని పెట్టి కొట్టినరు ఒక ఛానల్, ఇవాళ అదే ఛానల్ అఘోరి తత్వాన్ని పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఎందుకు? నువ్వు ఠేకేదార్ వానన్నాడు. ఇగో ఈ ఠేకేదార్ మాట్లాడినందుకే కదా ఇవాళ, మానవత్వంకి మసిపడ్డదా? ఇది అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కాదా? నేను ఆ సనాతన ధర్మంలో ఉన్న ఆ లాయర్లకు అందరికీ పిలిపిస్తున్నా, నేను బిచ్చం అడుగుతున్నా, ఇది కరెక్టా? మనిషిని ఆ డిప్రెషన్లకు తీసుకుపోయి ఆత్మాహుతి చేసుకునేదాకా ప్రోత్సహించడం మానవత్వ విలువలకు విరుద్ధం కాదా? అన్నా మీకు తమ్ముడినైతునో మీ కన్ననైతునో నాకు తెలియదు, బట్ మానవత్వం లేని ఈ యూట్యూబర్లను ఓన్లీ వ్యూస్ కోసము, టీఆర్పీ రేటింగ్ల కోసం పనిచేసే ఆ పైసకు పనికిరాని ఆ ఛానళ్లను బాయ్కాట్ చేద్దామా? లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఇప్పుడు మా పోరాటం ఏదైతే మేము చేస్తామో దీని మీద, ఇది నేను ఆపా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా నేను కొట్లాడతా. ప్రభుత్వాలు అసమర్థతగా బిహేవ్ చేస్తూనేవచ్చు, బట్ దీన్ని మేము మా ఎఫిషియన్సీతోని తిరిగి కొడతాం ఖచ్చితంగా, మా ప్రతిబింధం ఇలా ఖచ్చితంగా చూపిస్తాం. ఈ ఛానళ్ళు ఇప్పుడు ఈ సుమన్ టీవీ నడిపింది, రవిప్రకాష్ నడిపిండు, NMTV అనేదో నడిపింది, ఇంకా కొన్ని ఛానళ్ళు ఏవో నడిపినా, నా దగ్గర లిస్టు మొత్తం ఉన్నాయి. ఈ ఛానళ్ళను ఇవన్నిటికీ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కిందికి రాదా? అంటే ఒక మనిషి శరీరాన్ని త్యాగం చేద్దామని అనుకున్నాడు అంటే ఎంత బాధకు గురైండొచ్చు, ఎంత డిప్రెషన్కి గురైండొచ్చు, ఎంత మెంటల్ అగనికి గురైండొచ్చు. ఏమేమి జరుగుతున్నాయో, ఏడేడ తిరుగుతున్నారో, ఎక్కడెక్కడ పోతున్నారో చిత్రగుప్తకు తెలియదని అనుకున్నావా? చిత్రగుప్తకి రాదని అనుకున్నావా? న్యూజు మీ నెట్వర్కే పెద్దదని అనుకున్నావా? మేము నమ్ముకున్నది నమ్మకస్తులని, మీరు నమ్ముకున్నది జీతగాళ్ళని. మా నమ్మకస్తుల ముంగట మీ జీతగాళ్ళు ఎంత అని అడుగుతున్నది? మీ వ్యూస్ మేము ప్రోత్సహించే మానవత్వం ముంగట మీ వ్యూస్ ఎంత? మా నిజమైన న్యూస్ ముంగట మీ సగం నిజమైన వ్యూస్ ఎంత? అనుభవించే మీకు ఆలోచిస్తారా అని అడుగుతున్నా. అసలు ఆ ఛానళ్ళని మీరు బాయ్కాట్ చేస్తారా అని అడుగుతున్నా. నిన్న చూస్తుంటే కంపరం లేస్తున్నది ఫ్రెండ్స్, నిజమా అబద్ధమా మీరు కమెంట్ రూపంలో చెప్పుండ్రి, దయచేసి కమెంట్ రూపంలో చెప్పుండ్రి. నేను నడపాలంటే నడపకపోతున్నానా? నిన్న ఏం చేయాలనో తోచక ఆమె మన వేములవాడ అక్కడ సైడ్ ఉన్నది అని అనగానే, సిరిసిల్ల ప్రాంతం వేములవాడ దగ్గర ఉందని అనగానే, భారతీయ జనతా పార్టీ MP రఘునందన్ రావు గారికి నేను ఫోన్ చేసిన, ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇప్పుడు. అన్నా వేములవాడ ప్రాంతం సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నారు, సో కొంచెం మీరు అటు సైడే ఉన్నారని నాకు తెలిసింది, మళ్ళీ మీరు అటు సైడ్ ఉన్నారో లేదో నాకు నిజంగా తెలియదు, దయచేసి మీరు జర అక్కడ పోలీస్ బలగాలని జర అప్రమత్తం చేసి చేస్తానంటే, గిరీష్ నాకు నంబర్ పంపు ఇమ్మీడియట్గా, నేను ట్రాక్ చేయిస్తా, సెల్ ఫోన్ టవర్ ట్రాక్ చేయిస్తా, అబ్సల్యూట్లీ డోంట్ వరీ అని అన్నాడు. అండ్ ఆమెని 2 కాన్వేలతోని అరెస్ట్ చేసి తీసుకొని పోయి ఆమెని భద్రంగా పెట్టిండు. ఇవాళ ఒక నిండు ప్రాణం కాపాడింది మన చిత్రగుప్త, ఒక నిండు ప్రాణాన్ని తీసేటట్టు చేసి అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఆరోపణలు ఎదుర్కొంటుంది ఈ అడ్డమైన వ్యూస్ కోసం పనిచేసే యూట్యూబర్లు. మీరు చెప్పురి ఫ్రెండ్స్, మేము పోరాటం చేస్తుంది తప్ప, ఇవాళ మా మీదకి వస్తారు, మా మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. డంకేపే చోట్ సైన్ రండ్రి, ఎవరెవరు వస్తారో రండ్రి చూసుకుందాం, ఆడగాక కూడా ఏ గంభీరమైన ఆరోపణలకు కూడా సై, సమరానికి సై. బిడ్డ చిత్రగుప్త ఎప్పుడైతే గెలుపుడు చురు చేస్తుందో అప్పుడు నై అని అంటావు అనుకో, అప్పుడు చెప్తాం ఇక మా సైకి మీ నైకి ఉన్న తేడా. సాక్షాత్తు మొన్ననే చూసిరు కదా, అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే ఆ మాత సహనంతో జవాబిచ్చింది. 2 ప్రశ్నలు
గంజిదాగే నీకు బెంజెట్లొచ్చింది మామా అని మాట్లాడితే అసహనానికి గురైన ఒక ఆత్మ మీకు పరిచయం చేసిన లైవ్లా మా అక్క మా అయ్య అని చెప్పి మాట్లాడిన ఆ అహంకారిని మీకు పరిచయం చేసిన ఏ రోషనీ లేని ఆ రోషన్ని మీకు పరిచయం చేసిన సుమనంగా లేని ఆ సుమన్ ఛానల్ని మీకు పరిచయం చేసిన రసవత్తరంగా న్యూస్ ఉంటది అని చెప్పిన ఆ ఏ ప్రకాష్ లేని రవి ప్రకాష్ని మీకు పరిచయం చేసింది ఈ ఛానల్ వీళ్ళు ఏడికేని మొదలెట్టినరు ఏడికేని కథం చేసినరు ఇవాళ ఏడికి ఆ మాతని తీసుకుపోయినరు అని అన్నది నువ్వు ఒకసారి ఆలోచించు కమెంట్ రూపంలో జర చెప్పు రీ ఫ్రెండ్స్ ఇవాళ ఇది ఎందుకు చెప్తున్నాము అని అంటే మీరేం చేయాలనో అని అనేది మీకు నేర్పుతున్నాం ధర్నా రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయాల్సిన అవసరం లేదు మనం మన కార్యక్రమం బాన్సువాడాలు ఎట్లా చేసిర్రు వీళ్ళు చట్టాలను చుట్టాలని చేసుకొనిగా చూసిర్రు మనం చట్టాలని గౌరవించేటట్టు మనం చేసినాం ఒక లేఖ రాసి ఇస్తే కలెక్టర్ రెస్పాండ్ అయిందా లేదా ఆమెకు కూడా పాదాభివందనం చేస్తుంది చిత్రగుప్త ఏ నాయకుడు వచ్చిండు ఏ నాయకుడు లేడా కార్యకర్తలే పోయినరు సనాతన ధర్మ సైనికులే పోయినరు ఇది కదా మార్పు అంటే డిజిటల్ దంగల్ అంటారు దీన్నే డిజిటల్ దంగల్ అరే సూపర్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ సూపర్ ఉంటుంది అర్థం చేసుకోవాలా అంతే వీళ్ళు మన కాన్స్టిట్యూషన్ని మన ఖిలాఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఖిలాఫ్ చేసిన వాళ్లకు మనం ఖిలాఫత్ పరిచయం చేద్దాం ఆలోచించే మీకు ఒక్కసారన్నా అనుభవిస్తారా అని చెప్పి నేను అడుగుతలేను అనుభవిస్తున్న మీకు సారీ ఇట్లా నాలేము అనుభవిస్తున్న మీకు ఒక్కసారన్నా ఆలోచిస్తారా అని అడుగుతున్నా లేకపోతే మాకు అనుబంధించుడు మాకు అనుబంధంతో సమానం గిరీష్ కంటిన్యూ చేద్దాం సస్టైన్ చేద్దాం అని అంటారా దీపావళి పండుగ నాడు ఆ జ్యోతి పెట్టి మన జిందగీలలో వెలుతురు నింపుతారా అని అడుగుతున్నా భారత్ మాతాకి జై